నెల 25వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా మెంటాడ వద్ద గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేసేందుకు విచ్చేయించినందున విజయవంతానికి అందరూ సహకరించాలని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర కోరారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రజా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీస్ రవాణా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. గిరిజన నియోజకవర్గంలో ఉండాలని తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ కూడా వాళ్ళందరూ వస్తారు. ఆ విధంగా సుమారు మన నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 మంది వరకు ఆ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆలోచనలు ఉన్నారు. ఇది కాకుండా రాంభద్రపురం మండలం కలిసి ఉన్నది. దానికి ఏదైతే గిరిజన యూనివర్సిటీ స్థలమో అక్కడ పెడుతున్నామో రాంభద్రపురం మండలం కలిసి ఉన్నది కాబట్టి రాంభద్రపురం మండలం బాడగ మండలం నుంచి కూడా కొంతమంది అగ్రమానులు శ్రీ అభిలాషులు కూడా వస్తారు. ముఖ్యంగా గణపత నగరం దత్తరేజన మండలంలోనే జరుగుతుంది. దత్తరేజన మండలం కాదు వెంటనే మండలికి మధ్య జరుగుతుంది కాబట్టి దత్తరేజన మండలం నుంచి కూడా వస్తారు. అదేవిధంగా ఆ పాయింట్ నుంచి బస్సు అనేది బయలుదేరలేదు. వాళ్ళకి సంబంధించిన ధరలేక తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన టిఫిన్లు లేకుండా ఉంటే అదే ఆ టిఫిన్లు కూడా బస్సులోనే అందజేయడం జరుగుతుంది. తాగునీరు టిఫిన్ అనేది ఎవరైతే వెళ్తున్నారు బస్సులోనే ఒక బస్సుకు సుమారు 60 మంది అనుకుంటున్నాం. వాళ్ళు ఒక టిఫిన్లు కూడా అక్కడే కూడా జరుగుతుంది. అక్కడ ఇక్కడ వెళ్ళి కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు అధికారులు అలాగే మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోమని కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశించారు.